బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు బాబాయ్, ఒక్కొక్కడికి బుర్రలు బుర్రలు పగిలిపోయి సుక్కలు కనపడాలా. హలో మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో తెలుగు గేమర్స్ డార్లింగ్స్, ఈరోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. సో నిన్న వచ్చేసి ఓన్లీ బ్లాక్ ప్యాంథర్ సోలోగా వెళ్ళిపోయాం, ఈరోజు బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్తో బెరుముడలోకి అడుగు పెట్టబోతున్నాం. ఒక్కడికి సుక్కలు సుక్కలు కనపడి బుర్రలు పాడైపోవాలా, దిమ్మలు తిరిగిపోతాయి. ఓకేనా, వీడియో నిన్న వరకు చూడండి, ఒక లైక్ కొట్టండి. సో మొత్తానికైతే మ్యాప్లోకి తెల్లిపోతున్నాం, గేమ్లోకి దిగిపోయి రచ్చ రచ్చ చేసేద్దాం. సో ఈరోజు మనతో పాటు మన శేఖర్ మిక్కీ అండ్ విలన్ 05 వైటీ అండ్ మన హెచ్టిజి రాకీ అండ్ ఎల్కేఎస్ టోటల్గా నలుగురితో కలిపేసి బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ బయలుదేరిపోయింది వేటకి. దొరికినట్టు దొరికినట్టు కుమ్మి పడేద్దాం బాబాయ్, మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి బుర్రలు బుర్రలు పాడైపోయి సుక్కలు కనపడాలా. ఓకేనా, సో ఇక క్లాక్ టర్కి తెల్లిపోతున్నాం. సో దబిడి దిబిడే బుర్రలు 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 పాడైపోవాలా. చూద్దాం, చూడరి స్క్వాడ్ మొత్తం ఒకటే కాస్ట్యూమ్ ఉంది కాబట్టి ఎనిమిది చంపిన తర్వాత వాళ్ళ టీం మొత్తం మనల్ని స్పెక్టేట్ చేస్తుంటే అమ్మో బాబోయ్ వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నారా బాబు అనుకోవాలా, అంతే కదా మామూలుగా ఉంటుంది చూడరి. సో ఇక క్లాక్ టర్లు అయితే దిగేస్తున్నాం అనమాట, రే మనతో పాటు ఒక స్క్వాడ్ కూడా దిగేస్తుంది. సో మనకు ఒక గన్ను కావాలి. ఓ మై గాడ్, ఇక్కడ M1014 ఓ మై గాడ్, అమ్మ మనకే దొరికిందిలే, దెబ్బిండి అనుకున్నా. సో మన రాకే దెబ్బిండి అనుకున్నా, దెబ్బలేదు. ఓ మై గాడ్, మన వాళ్ళు ఆల్రెడీ బ్లాక్ హౌస్లో కలిపారా, ఆల్రెడీ కొడుతున్నారు మన శేఖర్ వాళ్ళు. ఓ మై గాడ్, మన శేఖర్ వెంకి వీళ్ళు కొడుతూనే ఉన్నారు ఎన్మీస్ని. ఓ మై గాడ్, మనం ఈలోపు పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కొంచెం బ్యాకప్ ఇవ్వాలి. ఓ మై గాడ్, అర్రే 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 శేఖర్ పడిపోయింది, శేఖర్ పడిపోయింది, అర్రే అర్రే ఎనిమిది అర్రే 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 అరే డోంట్ వరీ యార్ మై హూనా, అరే ఫుల్ డ్యామేజ్ చేసావా, ఓకే ఓకే ఫుల్ డ్యామేజ్ చేశాడు కానీ కాకపోతే సో లాస్ట్ మూమెంట్లో సో డౌన్ అయిపోయాడు అనమాట. అరే డ్రాగన్ వచ్చిందయ్యా, డ్రాగన్ 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 అని ఎత్తేద్దాం, ఎందుకంటే సో స్కిన్ ఉంది కదా, స్కిన్ వచ్చిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఆడలేదు. సరే ఆడేద్దాం, అది పర్మనెంట్ స్కిన్ కూడా కాదు, 24 డేస్ వచ్చింది. సో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ బుర్ర పాడైపోతుంది అట ఆ డ్రెస్కి, ఇటు ఈ గన్ స్కిన్కి మొత్తం లైటింగ్ ఎఫెక్ట్లు బుర్ర పాళ్ళు. సో మొత్తానికి ఫ్యాక్టరీకి అయితే వచ్చేసినాం అనమాట. అరే మన రాకీ ఏంటి సోలోకి వెళ్ళిపోతున్నాడు, సోలో వస్తే స్క్వాడ్ ఆడుతున్నావా, ఓ ప్యాంథర్ అవు, నువ్వు ప్యాంథర్ అయినంత మాత్రం సో నువ్వు సోలో వస్తే స్క్వాడ్ వేయాలంటే కష్టం బాబు. అర్రే అర్రే ఇక్కడ ఒక ఎనిమిది, అరే ఇక్కడ ఒక ఎనిమిది, అదొక ఎనిమిది 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 బై సాబ్ అబ్రా MP40 దొరికింది, ఓకే రైట్. అరే అరే రాకీ జాగ్రత్త రాకీ బ్రో, అరే 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 కొట్టేశారు, అరే 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 మా ప్యాంథర్లో ఒక ప్యాంథర్ పడిపోయింది బాబు, స్క్వాడ్లో ఒక ప్యాంథర్ పడిపోయింది, అరే చంపేశారు అయ్యా, ఇదిగో ఇదే ఇదే వీళ్ళ టీమే వీళ్ళ టీమే. ఓ బైక్ సాప్ డౌన్ అయిపోయాడు, వన్ డౌన్ అయిపోయాడు. మన టీమ్మేట్ వాళ్ళు వస్తే మనం రంగంలో దూకేద్దాం, ఎందుకంటే ఇప్పటికి చాలా మ్యాచ్ లాస్ అయిపోయినాయి బాబు, అందుకే సో ఇక డేరెన్ అంటే సో ఒక్కడే స్క్వాడ్ మీద ఎగబడాలండి, ఎంత లేదన్నా నలుగురు ఒకే దగ్గర ఉంటే కొట్టలేం కదా. సో అందుకోసం మన వాళ్ళు బ్యాకప్ చంద్రకు వెయిట్ చేసి సో దూకేద్దాం. ఈలోపు వాడు రివైవ్ కూడా ఇచ్చేస్తాడు, ఒక ఇచ్చేసుకొని ఇది ఇదిగో యూతల సైడ్ వచ్చాడు, మనకు మాత్రం కిల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఓ మై గాడ్, ఓ ఓ బై సాబ్ ఓకే, ఓ యో వెంకీ వాటే పెన్ యార్, నువ్వు కూడా డౌన్ అయిపోయినావా, శేఖర్ మనకి రివైవ్ ఇచ్చాయ్యా, ఓకే రైట్ 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 రైట్. మామూలుగా లేదు సుక్కలే పట్టబగల సుక్కలు, అలాగే 31 ఉంది. చూద్దాం టోటల్గా మన బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ వచ్చేసి ఎన్ని కిల్స్ చేస్తుందో, ఎంతమందిని మట్టి కరిపిస్తుంది, ఎంతమందికి బుర్రలు పగల కొడుతుందో చూద్దాం. మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అన్నల్లారా, ఓ అన్నల్లారా తమ్ముళ్ళారా లైక్ కొట్టురయ్యా. మన బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్లో ఒక బ్లాక్ ప్యాంథర్ డౌన్ అయిపోయిందయ్యో. సో మొత్తానికి పీక్లోకైతే వచ్చేసినాం, పీక్లో అడుగు పెట్టేసినాం. డబల్ డోర్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా, డబల్ డోర్ హౌస్లో ఎవరైనా ఉన్నారా, సో ఎనీబడి హియర్, నాకు తెలిసి ఎవరు ఉండరు ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది ఇక్కడికి బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ వస్తుందని. ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్, ఎవరు లేరు. సో ఓకే రైట్, అర్రే అర్రే అక్కడ స్క్వాడ్ అక్కడ స్క్వాడ్ ఉంది, అరే NW అర్రే 1 బుల్లెట్ అయ్యిన డౌన్ అయిపోయాడండి, ఆల్రెడీ ఫైట్ చేసుకుంటున్నట్టున్నారు. అర్రే 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 అరే ఏమి డ్రాగన్ అవ్వు, అరే అంత దూరంలో వితౌట్ స్కోప్ కొట్టాలంటే కష్టం, అందుకే స్కోప్ ఆన్ చేసుకుంటున్నా. 60లు 70లు పడుతున్నాయి, ఒక డౌన్ అయిపోయాడు. కమన్ డార్లింగ్స్ కమన్ కమన్, అక్కడ ఒక డౌన్ అయిపోయింది ఆల్రెడీ, మనం వెళ్తే కొంచెం బుర్ర పాలు చేయొచ్చు. అరే అక్కడ ఆల్రెడీ ఇంకో స్క్వాడ్ ఉందబ్బా, అర్రే 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 ఒక్కడ 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 అర్రే 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 స్కోప్ అటు కొట్టే డ్రాగ్ చేద్దామంటే కనెక్ట్ అవ్వట్లేదు గాయ్స్, అర్రే కానీ వెళ్లాల్సిందే, తగ్గే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ 2 స్క్వాడ్స్ కొట్టుకుంటున్నాయి కాబట్టి ఆ 2 స్క్వాడ్స్లో మనం కూడా ఒక చేసేస్తే కొన్ని గిల్స్ వస్తాయి. అర్రే విలన్ వైట్ ఏందో ఎట్లా కొట్టేస్తున్నాడు, నేను ఫుల్ డ్యామేజ్లు కొట్టినా ఒక్కడికి, అర్రే గిల్స్ మొత్తం పోతున్నాయి బాబో. ఓ మై బాడ్, అరే అర్రే అర్రే వీడిని ఒకరిని కొట్టేద్దాం అయ్యా, అంత డ్యామేజ్లు చేస్తే ఒక కిల్ వచ్చింది బాబో బుర్రపాడ. సో 3 కిల్స్ వచ్చేసినాయి, ఓకే అలా వచ్చేసి 19 ఉంది. ఓ మై గాడ్, ఈ 19లో కనీసం మన స్క్వాడ్ మొత్తానికి ఒక 12 కిల్స్ అని రావాలి డార్లింగ్స్, రాకపోతే
ఘోరంగా ఉంటుంది. సో మై గాడ్, ఏమనున్నాయి గ్రానైట్స్, బుర్రపాడు. వీళ్ళు కూడా డ్రాగన్ అవే వాడుతున్నారు గాయ్స్, చూడండి. వీళ్ళు కూడా డ్రాగన్ అవే స్కిన్ వచ్చిందిగా, ప్రతి ఒక్కరు దాని మీద ఉన్న మోజు తీర్చుకోవాలని చెప్పేసి డ్రాగన్ అవేస్తోనే ఆడుతున్నారు. సో బుర్రలు పాడు చేద్దామని ట్రై చేస్తున్నారు. కాకపోతే ఇదేంటంటే పర్ఫెక్ట్గా డ్రాగ్ అయితేనే డ్రాగన్ అవ్వ, లేకపోతే మనకు బుర్రలు పాడైపోతాయి. సో ఇక మొత్తానికి అయితే ఇటు వెళ్ళిపోదాం, అండ్ ఎటు వెళ్ళిపోదాం భీమశక్తి, భీమశక్తికి వెళ్ళిపోదాం. కాకపోతే డేంజర్ జోన్ పడిపోతుంది. అయ్యా బాబు, డేంజర్ జోన్. ఓ మై గాడ్, భీమశక్తిలో రెండు ఉంటారేమో అని చెప్పి చూస్తున్నామన్నమాట. అంటే వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు రెండు స్క్వాడ్లు వచ్చారు కదా, ఒక స్క్వాడ్ భీమశక్తి నుంచి వచ్చి ఉంటుందని నా డౌట్. చూద్దాం ఏం జరిగిద్ది అనేది. కాకపోతే మనం రాకీని కోల్పోయాం బాబు, రాకీని కోల్పోయాము. ఓ మై గాడ్. సో ఇక్కడ ఎవరు లేరు. ఏంటి ఇక్కడ ఎవరు కనిపిస్తలేరు. ఎటుపోయారా మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్? వాళ్ళు మై డియర్ ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఎటుపోయారా బాబు, ఒక్కడ కనిపిస్తలేరు. సుక్కలు చూపిద్దామంటే చూడని ఒక్కలేడండి. ఓ మై గాడ్, బుర్రలు పాడు మాకైపోతున్నాయి. ఎనిమిస్ కనపడకుండా మాకు బుర్ర పాడైపోతుంది. ఓ మై గాడ్, పైనోడని ఉంటాడేమో అని ఆత్రంగా వెళ్ళిపోతున్నాం. బట్ చూద్దాం మా లక్ ఎలా ఉంటుందో, ఎవడన్నా ఉంటారా లేరా అని చెప్పేసి. రైట్ సైడ్ కూడా ఎవరు కనిపించట్లేదు. మష్రూమ్స్ మనకి ఇప్పుడు తినే మూడ్ లేదు. ఓ ఆల్రెడీ బడ్జెట్ ఎండిపోయింది. ఓ మై గాడ్. సరే ఇక్కడ ఎనిమి గేమ్ సౌండ్స్ రికార్డ్ అవ్వలేదు గాయ్స్. సో సారీ, ఏమనుకోకండి. ఎందుకంటే స్క్వాడ్ ఆడుతున్నప్పుడు మైక్ ఆన్ చేస్తే అవుతుంది. అరే ఇక్కడ ఎనిమి మన వాళ్ళు కొట్టేస్తున్నారు. అబ్బా ఎవరినో కిల్ చేసేస్తారా? వన్ మెంబర్ అనుకుంటా కిల్ చేసేస్తారు అనుకుంటున్నా. కిల్ చేయరా? ఓ మై గాడ్, అది మామూలుగా ఉంటుంది. ఇదే కదా కావాల్సింది, ఇదేగా కావాల్సింది. బుర్రపాడ పట్టాస హెడ్ షాట్స్ ఇదేగా కావాల్సింది. మరి వీళ్ళ టీమ్మేట్ మొత్తాన్ని వీళ్ళు ఎక్కడ వదిలిపెట్టొచ్చేసారా బాబు? చెప్పురా బాబు, కొంచెం మేము వెళ్ళిపోయే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాం, ట్రీట్మెంట్ కానీ ఎత్తేద్దాం. సో స్క్వాడ్ ఆడుతున్నాం కాబట్టి హెల్ప్ అవుతుంది. ఓ మై గాడ్, ఎక్కడున్నారయ్యా టీమ్మేట్స్? వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడున్నారు బాబు? అర్రే, ఇది మరీ ఘోరంగా ఉందయ్యా. వాళ్ళ టీమ్మేట్స్ ఎక్కడున్నారు కనపడట్లేదు. అర్రే బాయ్ సాబ్, అరే వెనకాల బ్యాక్ సైడ్ ఎనిమీస్. బట్ నేను మాత్రం డిసైడ్ అయ్యాను ఈ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చేసి కవర్ తీసుకొని కొడదామని. సో అలా కాదులే అని చెప్పేసి. అరే అసలు కనపడట్లేదు అబ్బా ఎక్కడున్నారు. మన శేఖర్ అక్కడ ఉన్నాడు, శేఖర్ హ్యాండిల్ చేస్తారని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్ శేఖర్ అక్కడే కూర్చున్నాడు బొక్కలో, ఏం చేద్దామని. మనకేమో పర్ఫెక్ట్గా ఎనిమీస్ కనపడట్లేదు ఎక్కడున్నారు అనేది. వాళ్ళు ఏ చెట్ల పొదలు వెనక దాక్కున్నారు లవ్ బర్డ్స్? ఆ లవ్ బర్డ్స్ ఎక్కడ దాక్కున్నారా బాబు? ఎక్కడున్నారా బాబు? ఓ మై గాడ్, ఎక్కడున్నారా బాబు? ఎక్కడున్నారు? వేరే వీడు షూట్ చేస్తున్నారు కానీ ఎక్కడున్నారు అర్థం కావట్లేదు అయ్యా. సో మనమైతే ఆయిల్ బ్యారెల్ షూట్ చేద్దాం. ఒకవేళ దాని దగ్గర పోయినప్పుడు ఎనిమి షూట్ చేసింది అనుకో, ఉత్తుపుణానికి కిల్ వస్తుంది. శేఖరా ఏం చేస్తున్నావు? శేఖరా ఎనిమిస్ ఉన్నారు శేఖరా, నాకు అవపడట్లేదు. రే శనిమి, శేఖర్ దగ్గరికి వెళ్తే కనబడతారంట. ఓకే వెళ్దాం, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ సంగతి ఏదో వాళ్ళంతా ఏదో చూసేద్దాం. ఒకరికి సుక్కలు పాడు చేద్దాం. ఆగుర్రి, అరే ఏంది డేంజర్ జోన్ ఎడిపోతాటే మా దగ్గరికే వస్తుంది. ఇదిగో ఇటు సైడ్ ఉన్నాడు అబ్బా ఎనిమి. ఎక్కడున్నాడు మనకు అవపడట్లేదు. నా ముందే రెడ్ కలర్ చూపిస్తుంది. ఓ మై గాడ్, ఐ థింక్ కొండపైన ఉంటాడు. అది కాదు కొండపైన. పాప. ఓ మై గాడ్, అర్రే డ్రాగన్ అసలు కనెక్టే కావట్లేదు. 65. అర్రే అనవసరంగా డ్రాగన్ తీసుకున్నానా? అది ఎగ్జామ్ ఎయిట్ ఏదో ఉంటే అయిపోయేది. అర్రే మన శేఖర్ ఎత్తేసిండయ్యా కెళ్ళు. ఓ మై గాడ్. ఓకే, అరే ఇప్పుడు దాకా నేను అక్కడ కిందనే ఉన్నా కదరా, మళ్ళీ ఇక్కడి నుంచి అడిగి వచ్చిండ్రా ఎనిమి దినమ్మ. అక్కడ దాకా ఇప్పుడు దాకా నేను అక్కడే కాపలాగాసినా, మీరు కూడా చూసారా మళ్ళీ వాడు వెనక నుంచి వచ్చిండు. ఓ మై ర్యాంక్ పుషర్స్, ఏం చేస్తున్నారయ్యా మీరు ర్యాంక్ పుషింగ్? నాకు అర్థమవుతలేదు. ఎనిమి కనపడ్డా కొట్టకుండా ర్యాంక్ పుష్ చేసే అంత ర్యాంక్ పుష్ ఎందుకు నాకు అర్థమవుతలేదు. మీరు మాత్రం అట్లా చేయకూడరు గాయస్. 51 అవుట్ ఆఫ్ రేంజ్. ఓకే అవుట్ ఆఫ్ రేంజ్, గ్లూ వాల్ వేసాడు పోరాడు. అవుట్ ఆఫ్ రేంజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత గ్లూ వాల్ వేసాడు, మనం వెళ్ళిపోదాం. ఓ మై గాడ్, కొట్టుర్రి డలింగ్స్. ఓ జోన్ కూడా మనం సేఫ్ జోన్ బయట ఉన్నాం. మీరు వాడిని కొట్టడం కానీ చేసేస్తే మనం వెళ్ళిపోవచ్చు అబ్బా. చక్కగా వెళ్ళిపోయి ఎనిమిస్ని గుల్ల కొట్టేద్దాం. ఓకే చనిపోయాడా? ఓకే డన్. చనిపోయాడు, చంపేశారు మనలు. వెల్డన్. అరే ఒక్కళ్ళొక్కరు వస్తున్నారండి స్క్వాడ్లో. ఎక్కడికి పోయారా స్క్వాడ్ టీమ్మేట్స్? మొత్తాన్ని ఎక్కడికి పంపిస్తున్నారా బాబో? సరే ఇక వేరే స్క్వాడ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అలా వచ్చేసి 7, అంటే 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక స్క్వాడ్ ఉందా లేకపోతే వాళ్ళు కూడా సోలోగా ఉన్నారు ఏమో చూద్దాం. ఓకే మళ్ళీ తిరిగి భీమశక్తి పైకి వచ్చేసినాం. అర్రే అక్కడ ఎనిమిస్ బైసాబ్. అర్రే 56. ఏంది హెడ్ కనెక్ట్ అవ్వట్లేదు. 269. అర్రే కిల్ రాలేదేంటి? ఓ బైసాబ్ ఇది కిల్ చోర్ అయ్యా, ఇది మరీ దారుణం అయ్యా. వెంకీ కిల్ చోర్ చేసిండు బాబు, ఇద్దరిని కొట్టేసిండా. అరే అర్రే అర్రే ఏంట్రా ఇది 269 హెడ్ కనెక్ట్ అయ్యే లోపు వాడిని డౌన్ చేసినావు ఏందయ్యా బాబో? వెంకే బుర్ర పాడైపోయింది నాకు, కిల్ చోరు ఫుల్ డ్యామేజ్ వాడికి అయిపోయింది. హెడ్ షాట్ కిల్ వచ్చేది మిస్ అయిపోయింది బాబో.
పైన ఇంకొక ఎనిమి ఉన్నాడు, ఆ పైన ఒక ఎనిమి ఉన్నాడు, కొడతారా కొట్టండి. బుర్ర పాడు చేయరు వాడికి ఇంకొక ఎనిమి ఉన్నాడు, వన్ ఎక్కడ అంటే ఇంకా ఇద్దరు ఉన్నారు అంటే వీడియో ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఇంకొక ర్యాంక్ పుషర్ ఎక్కడున్నాడో ఏమో మరి అర్థం కావట్లేదు. అరే ఏంది డ్రాగన్ అవుతా మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఓ మై గాడ్ ప్యాంతరో బ్లాక్ ప్యాంతరో, అరే ఏంటి ఇంకా చంపలేదు వీన్ని, బూయా బూయా బూయా. అరే నేనైతే యాక్చువల్గా ఈ కిల్ చేసినప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారేమో, సో మన వాళ్ళు ఒకరిని చంపేశారేమో, నేను ఒకరు చంపేస్తే బూయా అవుతుందేమో అనుకున్నా. ఇంత ఎంతసేపు చూస్తున్నా బూయా ఫాండ్ పడట్లే. ఇదేంద్ర బాబు అని చూస్తే అలాగే ఫోర్ ఉంది. ఓహో మనవాళ్ళు ఇంకా వీళ్ళు చంపలేదా అని చెప్పేసి నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు ఇంకా బూయా పడట్లేదంట్రా బాబు, ఇంకా బూయా పడట్లేదంట్రా బాబు అని చెప్పి నించోని నేను ఇది చేస్తున్నా, ఇది ఇమోట్ చేయడానికి రెడీగా ఉన్నా. బూయా పడితే అక్కడ బూయా పడట్లేదు, నేను హెల్త్ వేసుకోవట్లేదు, బుర్ర పాడైపోయింది నాకు కూడా, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అన్నమాట. కాకపోతే ఇంకొకటి ఎక్కడున్నాడో చూడాలి. అర్రే అర్రే మన వెంకన్న కొట్టేసిండు, కనబడిపోయాడు. ఎనిమి ఎక్కడున్నాడో కనబడిపోయాడు. మా ఓని కొడతావా ఇక్కడ బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ అని తెలియక గెలుపుతావరా, మామూలుగా ఉండదు సుక్కలే పట్ట పగల సుక్కలు కనపడతాయి. ఆగు పిల్లగా పిల్లగా పిల్లగా, ఎక్కడున్నావు పిల్లగా, ఓ మై పిల్లగా ఎక్కడున్నావు పిల్లగా, ఓ మై డియర్. అదిగో వాడు అవతల సైడ్ ఉండుంటాడు మేబీ, అదిగో అదిగో అక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు. ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఓ మై గాడ్, వాడు బ్రిడ్జ్ పక్కన ఉన్నాడు అబ్బా, వాడు బ్రిడ్జ్ పక్కన ఉన్నాడు. గ్లూ వాళ్ళద్దాం ఎందుకంటే మంచిది కవర్. అదిగో కనిపించిందా తలకాయ కనిపించిందా, సుక్కలే సుక్కలు. ఓ ఓ బుర్రపాడు ఫుల్ డ్యామేజ్ శేఖర్ సారీ డల్లింగ్. సో ఇందాక నాకు కిల్ పోయింది, ఇప్పుడు నాకు కిల్ వచ్చింది, చెల్లుకి చెల్లె అయిపోయింది. సో ఇదన్నమాట వీడియో. సో మామూలుగా ఉండదు బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్తో పెట్టుకుంటే ఒక్కొక్కడికి బుర్రలు పగిలిపోయి సుక్కలు కనపడతాయి బాబాయ్. సో మరి మన బ్లాక్ ప్యాంథర్ స్క్వాడ్ టోటల్గా ఎంతమందిని కుల్లబడిచిందో చూద్దామా. సో నాకేది వచ్చేసి ఈరోజు ఫస్ట్ మ్యాచ్ అనమాట, డైలీ మిషన్ కూడా వచ్చేసింది. సో ఇక కిల్స్ చూసుకుంటే ఎల్కేఎస్ 6 kills, మన వెంకి 8 kills, బుర్రపాడు రాకీ 0 kills, మన శేఖర్ 4 kills, టోటల్గా 18 members కుల్ల పొడి చేసినాం, బుర్రపాడు అయిపోయింది. ఓకేనా, సో ఇదనమాట మరి వీడియో. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బై బై లవ్ యు డార్లింగ్, సీ యూ లేటర్.